సో పతనగర్ పలారం అంటే ఊరేగింపు ఉత్సవానికి మరి ఇప్పుడే కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు వచ్చారు, వారిని తెలుసుకుందాం. మీ యొక్క డివిజన్ లో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేయడం పైన మీకు ఎలాంటి ఆనందం అనిపిస్తుంది? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మా ఫతేనా డివిజన్ ప్రజానికానికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫతేనా డివిజన్లో బోనాల పండుగ అంటే రాములన్న పలారం బండి తీస్తేనే బోనాల పండుగ కళ. మాకు గత 2 సంవత్సరాలుగా కరోనా దిక్కేళ్ళు కొంచెం బాధగా ఉండే, కానీ ఈసారి అనుకోకుండా పెద్ద ఎత్తున తీస్తున్నందుకు మా డివిజన్ తరఫున కూడా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఫతేనగర్కు ఒక బ్రాండు రాములన్న పలారం బండి తీస్తున్నారు అంటే రాత్రి 1 గంటకైనా కానీ పబ్లిక్ మేల్కొని ఉంటారు. ఎందుకంటే వివిధ మంది రాష్ట్రంలో నుంచి సంబంధించిన వివిధ జిల్లాల నుంచి కళాకారులను తెప్పించి వాళ్ళ భోజన సదుపాయాలు చేసి వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని ఆయన పెద్ద మనసుతోటి సొంత ఖర్చుతోటి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు అందులో మా పార్టీ రాష్ట్ర నాయకుడు ఉన్నందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రజల తరఫున. అదేవిధంగా మున్ముందు కూడా ఈయనకి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆర్థికంగా కూడా దేవుడు కల్పించాలని మనసారా కోరుకుంటుంటూ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జయబులము తెలపోసమ్మ తల్లికి, జయబులము తెలపోసమ్మ తల్లికి. గత మా లాల్ బహదూర్ శాస్త్రి నగర్ శ్రీ బజరంగ భక్త వ్యాయామశాల తరపు నుండి గత 40 సంవత్సరాలుగా ఈ బోనాల పండుగ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి అందరి సహాయ సహకారాలతోటి యూత్ తోటి పెద్దలు గ్రామ పెద్దలతోటి అమ్మలక్కలు కూడా మాకు చాలా సహకరిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి కళాకారులని మన మా ఫతేనగర్ డివిజన్ని మెప్పించి మంచి స్వ ఉద్దేశంతో అందరినీ అలరించి మరి బోనాలతోటి కానీ మరి బేతాల చెట్టులతోటి కానీ అమ్మవార్ల అలంకరణలతోటి కానీ మరి రకరకాల ఊరేగింపు కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసి మా ఫతేనగర్ ప్రజల్ని అలరించినందుకు వారికి వారి కుటుంబాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. మరి అలాగే అమ్మవారు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి సహకరిస్తూ ఉంది. మరి అలాగే అమ్మవారి అమ్మవారికి ఏవైతే సేవలు చేస్తున్నామో ఊకెన పోదంటారు. అమ్మవారు ఏదో ఒక రకంగా అందరికీ మేలు కలిగించే విధంగా గ్రామ పోచమ్మ తల్లి అంటేనే గ్రామ తల్లి అంటే ఊరు దేవత అన్నది ముత్యాల పోచమ్మ గారు. మరి ఆమె చల్లగా చూస్తేనే మనం అందరం కూడా చల్లగా ఉంటాము. కాబట్టి ఇది 45 సంవత్సరాల నుండి చేస్తున్న సందర్భంగా మాకందరికి కూడా ఆయురారోగ్యాలు అష్టౌశర్యాలు కలిగిస్తూ ఉన్నది. కాబట్టి అమ్మవారికి ముత్యాల పోచమ్మ తల్లికి జై. కళాకారుల నుంచి తీసుకొచ్చారు కళాకారుల అమ్మవార్ల బృందాన్ని తాడేపల్లిగూడెం నుండి తీసుకొచ్చాము. మరి అలాగే మరి బోనాల కోలాట బృందం బోనాల ఏదైతే కోలాటం అయితే ఉందో అది మన జనగాం నుండి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి అలాగే మరి కొన్ని సందేశాలు ఉన్నాయి. ఏంటంటే అమ్మవారి బండి ఒకటి, అమ్మవారి బండి ఒకటి ఉంటుంది, అమ్మవారి బండి బోడుపల్లి నుండి తీసుకురావడం జరిగింది. మరి అలాగే కొన్ని మన సనత్ నగర్ నుండి కూడా ఈ ఏది ప్యాడ్ బ్యాండ్ కానీ మరి లైట్లు కానీ మరి బేగం బజార్ నుండి కూడా లైట్ల కార్యక్రమం మళ్ళీ బ్యాండ్ కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. మా ఫతేనగర్ యావత్తు నుండి కూడా బ్యాండ్ కార్యక్రమాలు తీసుకొని మరి ముందుకు తీసుకెళ్తున్నాం. మరి పోతురాజులను కూడా ఒకటి 5 మంది మరుగుజులు అంటే మన బోడుపల్లి నుండి తీసుకొచ్చాము. మరి అలాగే మా బస్సు పోతురాజులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పోతురాజుల గురువులు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికి కూడా పేరు పేరున కార్పొరేటర్ వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది, ఎలా కోఆపరేషన్ చేస్తున్నారు? కార్పొరేటర్ మా ఇంటి మనిషి కాబట్టి కార్పొరేటరు ఎప్పుడు వస్తూనే ఉంటాడు, వెళ్ళవేళ మా ఎంబటే ఉంటాడు. థ్యాంక్ యూ.
Thank you.